సో ఆయన మీద రూమర్స్ వస్తూ ఉంటే మీకు ఏమనిపిస్తుంటుంది? మనం లేటెస్ట్గా ఒక విచిత్ర అనే అమ్మాయి ఆయన మీద ఒక కాస్టింగ్ కోచ్ ఎలిగేషన్ చేసింది కదా, సో దాని అట్లాంటివి వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది మీకు? నిజంగా ఆయన వ్యక్తిత్వం తెలుసు కదా మీకు. అవును, ఆయన అలా చేయండి సార్. ఆయనకి ఈ మరీ అలా వరగడ బిహేవ్ చేయడం అలవాటు లేదు. నాకే నాకేం చెప్పారంటండి, ఇది బాబాయ్ని డ్యామేజ్ చేయాలని చూస్తున్నారు. ఈ మధ్య బాబాయ్ త్రీ మూవీస్ హిట్ అయింది. అవును, ఇది అసలు ఎప్పుడు రావాలి? ఇప్పుడు సీనియర్ హీరోస్ లో ఎవరికి హ్యాట్రిక్ హిట్స్ లేవు. లేవు, ఎవరు హీరోస్ అంత దానంగా బిహేవ్ చేయరండి. డైలాగ్స్ చెప్పడం కానివ్వండి, ఏమైనా చెప్తే ఫీల్ అవుతారు ఒకసారి, నువ్వు ఈ డైలాగ్ చెప్పమ్మా ఈ డైలాగ్ చెప్పొద్దు అంటే ఒకసారి ఫీల్ అవ్వచ్చు. అలాంటివి ఏమైనా ఉంటున్నాయో కానీ ఇలా వల్గర్గా అలా బిహేవ్ చేయటం అనేది ఎక్కడ లేదు. అది అది నాకు తెలుసు కదండి బాబాయ్ సంగతి. ఇంటర్నల్గా నాకు తెలుస్తూ ఉండే మీ బాబాయ్ ఈ హీరో ఎంత హీరో ఎంత అనేది చిచ్చి అసలు మనకి అది లేదు. అది అదే అయితే ఒకవైనా అప్పుడు మహిళా సంఘాలు ఇప్పుడు లేవు కానీ అప్పుడు బాగా గొడవ చేసేవారు. ఇప్పుడు మీరు చూసుంటారు అప్పుడు మహిళా సంఘాలు తెగ ఉండేదండి. ఇప్పుడు ధర్నాలు రాస్తూ యాక్టివ్గా ఉండే ఏమొచ్చినా కానీ ఇవన్నీ ఏంటంటే నాకు తెలిసిన ఏంటంటే ఇన్ఫర్మేషన్ బాబాయ్ని ఈ మధ్య భగవంత్ కేసులో ఒక డైలాగ్ పెట్టారండి, బ్యాటేజ్ గుడ్ టచ్ అని చాలా మంచి మెసేజ్. తర్వాత బాబాయ్ అన్నారు బనో బేటికి షేర్ అని. అవును, ఒకసారి మన ఫంక్షన్ లోకి వస్తే ఇలా అనుకుంటున్నారా అంటే ఏడు పిల్లలా కాదు పులి పిల్లలా పెంచడం. సో మంచి సోషల్ మీడియా చూస్తున్నారు, మంచి పేరు వస్తుందండి. ఈ టైంలోనే ఇది ఎందుకు వచ్చింది అని చెప్పి అందరికి డౌట్ వచ్చింది. సో ఇది బాబాయ్ని డ్యామేజ్ చేయడానికి కావాలని తనతో చేశారు, లేకపోతే ఇది ఎప్పుడో రావచ్చు కదా, ఇప్పుడు ఎందుకు చెప్పింది అండ్ పొలిటికల్ కెరీర్లో కొంచెం ఇది అవుతున్నారు. హిందూపూర్ నుంచి మంచి పేరు సంపాదించుకున్నారు, మన క్యాన్సర్ హాస్పిటల్ వరుసగా అక్కడ ఎన్నికవుతూ వస్తున్నారు, ఓటం అనేది లేకుండా కొంచెం బాగున్నారు, ఆ షో మంచి హిట్ అవుతున్నాయి. సో వెనక నుంచి ఏదో పాలిటిక్స్ ఆడారు, ముఖ్యంగా అపోజిషన్ పార్టీ ఉంటుంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు వెనక గురించి అది అది బయటపడాలి, అది తొందరగా బయటపడుతుంది. సో అది అన్ఫార్చునేట్. అలా ఆ విధంగా బాబాయ్ని డ్యామేజ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అది నిజంగా బాబాయ్ తప్పు చేస్తే నేను చెప్తున్నా ఎవరు చేసినా తప్పు తప్పే అండి. బాబాయ్ మనసుతో ఏంటంటే తన చిన్న ఇలాంటివి కాదండి, మామూలుగా తప్పులేని దొరికితే ఆయన మనసుతో ఏంటంటే సారీ అని చెప్పేస్తారు, తప్పైపోయాను అని నా వల్ల అంటారు. ఆయన డైరెక్ట్గా మీటింగ్స్ కూడా చెప్పేస్తారు. బాబాయ్ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ అండి, ఆయన వెనుక ముందు ఉంటాం స్టేజెస్ ఎంత పుట్టా ఎస్ అంటే మనసులో ఒకటి ఉంచుకొని బయట ఒకటి మాట్లాడటం అనేది ఎస్ స్టేట్ ఫార్వర్డ్. తప్పు ఉంది తాత్కాలిక అండి, తాత్కాలిక అంతే. నేను తప్పు జరిగితే ఎస్ బ్రదర్ తప్పైపోయింది అంటారు. నా పాలసీస్ నా పరిపాలన తప్పు జరిగితే ఎస్ ఆయన పరిమళ్ళు తప్పు జర్నీ అండి, మిస్టేక్ జర్నీ అంటే తాత్కాలిక తెలియకుండా జర్నీ తప్పైంది ఆయన ప్రమేయం లేకుండా అలా బాలబాయ్ కూడా తప్పండి ఎస్ తప్పైపోయింది అంటారు. అంత ఆయన స్ట్రేట్ ఫార్వర్డ్ మంచి, అది దట్స్ కరెక్ట్ అండి యాక్చువల్లీ. సో ఇదంతా రాంగ్ అండి, అది ఆయన ఆయన మీద బుర్ద జల్లే కార్యక్రమం ఇది. అంటే ఒక ఇది ఇది చేస్తున్నారంట చుట్టూ ఒకటి అండ్ రావాలండి. ఇండస్ట్రీలో ఇలా అకృతాలు పెరుగుతున్నాయి. నేను ఇదేంటంటే మహిళా లోకం బయటకు రావాలి, ఎందుకంటే ఈ ఫీల్డ్లో ఎక్కువ మహిళలు రావాలండి. ఈ మహిళలు ఎక్కువగా ఉపాధి దొరికే ఫీల్డ్ అండి ఇది. డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ఇప్పుడు, ఒకరు వస్తూ ఉన్నారు ఇప్పుడు. అవును, టెక్నీషియన్స్ పెరుగుతున్నారు, కొంచెం కొంచెం పెరుగుతున్నారు. అది రావాలండి, లైక్ కెమెరా డిపార్ట్మెంట్, డాష్ డిపార్ట్మెంట్, ఫైట్ డిపార్ట్మెంట్, ఎడిటింగ్ డిపార్ట్మెంట్, డైరెక్షన్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్. ఇంకా ప్రొడక్షన్లో ఇంకా రావాలి మహిళల నుంచి. సో ఏంటంటే ఇది మంచి ఫీల్డ్ ఇది, ఈ అభిప్రాయం కలగాలి. సో ఇలాంటివి జరుగుతూ ఉంటే రారండి. సో నేనేమంటే ఈ మహిళల గారు వచ్చి ఎస్ అంటే ఎలా అయిందండి, సారీ ఈ వర్డ్స్ వాడకూడదు నేను, ఏంటంటే నువ్వు నన్ను కోఆపరేట్ చేస్తానే నీకు అవకాశం ఇస్తా అమ్మాయిల్ని సెక్షువల్ హెరాస్ చేయటం, నువ్వు నా రూమ్లోకి రా, ఇలాంటి వల్గర్గా మాట్లాడటం ఇది రాంగ్. నేను ఎవరైతే ఇలా బిహేవ్ చేస్తున్నారో వాళ్ళందరికీ నేను ఈ విషయం మీరు ఎత్తారు కాబట్టి హెచ్చరిస్తాను, ఇది కరెక్ట్ పద్ధతి కాదు. అంటే కొంతమంది ఆల్రెడీ ఇప్పటికే కొంతమంది ఈ కమిట్మెంట్స్ మీద మాట్లాడటం జరిగింది కూడా కొంత. అవునవును, మీటూ మూవ్మెంట్ అనేది వచ్చినప్పుడు ఇలాంటి కమిట్మెంట్లు అడుగుతూ ఉంటారు ఇండస్ట్రీ వాళ్ళు, అట్లాంటి ఎదుర్కొన్నాను. అదే క్యాస్టింగ్ కావచ్చు, కమిట్మెంట్లో క్యాస్టింగ్ కావచ్చులే. అదే 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 తప్పండి, ఇది నేను నో ఇది రాంగ్. అది ఇలాంటి జరిగితే వాళ్ళు బండారం బయటపెట్టాలి, ముఖ్యంగా మహిళలు. వాళ్ళు వచ్చి ఎస్ ఎందుకు లేండి వాళ్ళని అల్లరి పాలు చేయాలని అని ఆలోచిస్తూ ఉంటారు. లేదు, అల్లరి పాలు చేయాలి. ఆ చిన్నవాడైనా సరే పెద్దవాడైనా సరే అది ఆలోచిస్తే మీరు అది బాగకూడదు. ఎవరైతే ఇలాంటి ఎదవేశాలు వేస్తున్నారో వాళ్ళ మీద మీరు ముందుకు వచ్చి ఇప్పుడు ఎన్నో మీడియా ఛానల్ బయట పెట్టాలంట, బయట పెట్టాలి. మీకు మీ మీడియా ఛానల్ ఉంది, దాంతో ఎన్నో యూట్యూబ్ ఛానల్స్, మన టీవీ ఛానల్స్ త్రూ మీడియా బయట పెట్టండి. వాళ్ళు వాళ్ళు పరుగు తీయండి, బజార్కి తెచ్చండి, అప్పుడే వాళ్ళు భయపడతారు.
మీరు కానీ ముందు వచ్చి వెనక తిరగబడితే ఇలాంటివి ఇలాంటివి జరగవు. అండ్ మీ మధ్య మధ్య మీకు ప్రూఫ్స్ కావాలంటారు, ప్రూఫ్స్ కావాలంటే తీయండి. వీడియో కెమెరాస్ మధ్య రకరకాల పెన్ కెమెరా బటన్ కెమెరాస్ వచ్చినాయి, తీయండి. స్పై కెమెరాస్ టెక్నాలజీ పెరిగింది, టెక్నాలజీ పెరిగింది పెరిగింది. వీడియోస్ తీయండి, రిలీజ్ చేసి పడేయండి యూట్యూబ్లో, టీవీ ఛానల్స్ వేసేయండి. సో అప్పుడు వాళ్ళకి భయపడతారు, భయపడతారు. సో అది వెరీ అన్ఫార్చునేట్. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ హీరోయిన్స్ కాబోయే హీరోయిన్స్ వీళ్ళందరినీ హెరాస్ చేయటం అనేది ఇవన్నీ చాలా దారుణం ఇది. అండ్ మహిళలకి మనం మన అంటే ఇది ఇది ఎక్కువగా జరుగుతున్నాయి అంటారా మీ ఉద్దేశంలో అది మన ఇండస్ట్రీలో? అంటే ఇంట్లో అండి, కాస్టింగ్ వచ్చి మధ్య నేను వింటున్నాను ఫేస్బుక్లో, నేను ఈ ఆన్లైన్ న్యూస్లో జరుగుతున్నాయి ఎక్కువగా. నేను చూశాను, అది చూసి ఉండేది విన్నాను. సో ఇవన్నీ చూసి నాకు కూడా ఒకసారి అనిపించింది, ఒకసారి స్టేట్మెంట్ ఇద్దాం అనుకున్నా. అంటే అది సందర్భం రావాలి కదా, ఏంటంటే ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళని పాపం అమ్మాయిలు ఎన్నో ఆశలు పెట్టుకుని నేను ఇలా ఈ విధంగా నేను ఈ డిపార్ట్మెంట్లో వద్దాం అనుకుంటున్నాను, ఇలా అవుదాం అనుకుంటున్నాను ఆలోచనలతో వస్తారు. వాళ్ళని ఈ విధంగా హెరాస్ చేస్తే ఏదో గౌరవం ఒక లక్ష్యంతో వస్తారు వాళ్ళు కూడా. మనం అమ్మాయిల్ని గౌరవించాలి, వాళ్ళ ప్రొఫెషన్ గౌరవించాలి. ఏంటంటే ఇక్కడ మగవాళ్ళు ఇక్కడ ఏం చేస్తారంటే ఆడవాళ్ళని సెక్షువల్గా చూసి వాళ్ళని హ్యారెస్ చేస్తున్నారు. దిస్ ఇస్ ఇన్కరెక్ట్. అది సో నేను అంటే కమిట్మెంట్ ఇస్తేనే ఆఫర్ ఇస్తాము అన్నట్టుగా. కమిట్మెంట్ ఆఫర్ ఇవన్నీ కుదరవు. అలా ఉంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి, సివియర్ యాక్షన్ తీసుకోవాలి. అది కాకుండా ఇక్కడ వీళ్ళు కూడా నేను ఎవరైతే కమిట్మెంట్ గిమిట్మెంట్ ఈ కాస్టింగ్ కోచ్ అన్నారో వాళ్ళు కూడా ఈ మీడియా మీరు ఎత్తారు కాబట్టి ఈ మీడియా తరపున హెచ్చరిస్తున్నాను వాళ్ళకి, ఇది కరెక్ట్ కాదు, పద్ధతులు మర్చిపోండి. ఎందుకంటే ఆ విషయంలో ఇండస్ట్రీ మారాలి. అవును, మారాలి. ఎవరైతే అలా ఆ రకంగా ఆలోచించే వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి ఇక్కడ స్థానం లేదు అన్నట్టుగా. అవునుంది, వాళ్ళు ఆలోచించాలి. వాళ్ళు మనం ఎస్ మనం ఇచ్చేయాలి వాళ్ళని. అలా ఆ విధంగా చూడకండి, మీ సొంత సిస్టర్స్ బ్రదర్స్ మన వదిలినలాగో ఏదో మనం చూడండి వాళ్ళని. వాళ్ళని వెన్నెత్తి ప్రోత్సహించండి. అందుకని ఇలాంటి పనులు చేసి వాళ్ళని ఇలా హారెస్ మాత్రం చేయకండి. ఈ మీడియా నుంచి నేను పిలిపిస్తున్నాను వాళ్ళందరికీ. తర్వాత మీరు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు మీరు ఓపెన్ అయ్యారు మీరు, సో ఇప్పుడు ఆయన బయటకు వచ్చేసారు, సో మీ ఫ్యామిలీ అంతా ఎలా ఫీల్ అవుతా ఉంది? అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే మీకు అందరికీ ఒక సంబరం లాంటిది ఆయన బయటకు రావటం అనేది 52 రోజుల తర్వాత, జైలు జీవితం తర్వాత. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. అంటే ఆయన ఏ ఎలిగేషన్స్తో అయితే ఆయన లోపల ఉంచారో ఆ ఎలిగేషన్స్ సంబంధించి ఏం చెప్తారు? అవి విచారణలో అంటే జ్యుడిషియల్ విచారణలో కోర్టు విచారణలో అవన్నీ వీగిపోతాయనే నమ్ముతున్నారా? ఇది అక్రమంగా అరెస్ట్ చేశారు ఫస్ట్. అది ఏంటంటే ఆయనకి అవినీతి చేయాలనుకుంటే ఆయన ఎప్పుడో చేసేవారు, 1995 నుంచి 2003 వరకు ఆయన సీఎంగా ఉన్నారు. అప్పుడే ఆయన అవినీతి చేసి ఆయన కావాలంటే ఆయన హెడ్టేజ్లో ఆ డబ్బులను తీసుకెళ్ళి హెడ్టేజ్లో పడేసి హెడ్టేజ్ని ఒకేసారి గ్రో చేసేవారు. ఆయన హెడ్టేజ్ ఇప్పుడు చూడండి చాలా టైం పట్టింది గ్రో అవడానికి. ఎందుకంటే లీగల్గా మాయ చేస్తున్నారు బిజినెస్, అదిగా స్టెప్ బై స్టెప్. ఎందుకంటే ఒకేసారి బిజినెస్ గ్రో అవ్వండి, ఇట్ టేక్ సమ్ డికేట్స్, ఇయర్స్ పడితే ఇలా. సో స్టెప్ బై స్టెప్ గ్రో చేసుకుంటా ఇప్పుడు బాగా స్టేబుల్ అయ్యారు. హెడ్టేజ్ బాగా పేరు ప్రకృతి సంపాదించింది, బాగా బిజినెస్ గ్రో అయింది. నిజంగా మా కరప్షన్ చేయాలనుకుంటే ఎంతసేపండి, ఎంత ఇంత ఎందుకండి హెరిటేజ్ ఎందుకు కష్టపడటం? అప్పుడే స్కామ్ చేస్తే ఒక 1,000-2,000 కోట్లు ఆ రోజునే హెరిటేజ్లో వేసేస్తే హెరిటేజ్ అప్పుడే గ్రో అయిపోయేది. కానీ ఆయన స్కామ్ చేయలేదు కాబట్టి హెరిటేజ్ గ్రో అవ్వలేదు, దానికే అదే ప్రూఫ్. ఎందుకంటే ఆయనకి ఇష్టం లేదు నిజంగా కరప్షన్ చేసి ఆ దొంగతనం చేసే ఆ మనస్తత్వం ఏమైనా ఉంటే ఇమ్మడిగా చేస్తారని మనుషులు ఆగరు. అప్పుడే కరప్షన్ చేశారు అప్పుడు 1995లోనే. సో ఆయనకి అది లేదు, ఎందుకంటే ఆయనకి ఆ ఉద్దేశం లేదండి. అసలు మనస్తత్వం ఆయన నేను చూశాను కాబట్టి ఆ మనస్తత్వం లేదు. అంటే ఏదో నా మా ఆయన చెప్పట్లేదు, అది జనంకే తెలుసు. 1995 నుంచి 2003, 2014 నుంచి 2019 ఆయన ఏ విధంగా చేశారో అన్ని మీకు అందరికీ జనం అందరికీ తెలుసు. ఇంకోటి అంటే మనం అరెస్ట్ చేసినప్పుడు ఇప్పుడు నేను నేరం చేస్తానండి, ఎఫ్ఐఆర్లో పేరు రాయాలి. ఆ నేరం ఏంటో ప్రూవ్ చేయాలి. ప్రూవ్ అంటే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం గవర్నమెంట్ మనం మాయ సీఎం అయినప్పుడు గవర్నమెంట్ ఆఫీస్లో సంతకాలు కానీ దాంతో పేపర్స్ రికార్డ్స్ అన్నీ ఉంటాయండి. ఆ రికార్డ్స్ ముఖ్యమంత్రి నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా వచ్చే నెక్స్ట్ ముఖ్యమంత్రి కూడా అవన్నీ ప్రూఫ్స్ ఉంటాయండి, దాన్ని ట్యాంపర్ చేయలేదు. సో ఆ ట్యాం ఆ ప్రూఫ్స్ అని బయటపెట్టచ్చు. అందులో ప్రూఫ్స్ చూపించారని చూపలేదు, ఎందుకంటే ప్రూఫ్స్ లేవు కాబట్టి. వాళ్ళ అక్కడ ఆఫీస్లో ఉంటాయని ఇష్టం ఉంటే ఫైల్ చింపటాలు గిప్పటాలు ఉండవు. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అది, స్కిల్ డెవలప్, స్కిల్
డెవలప్మెంట్ కేసు అది. యూ కాట్ టెంపర్ ద ఇదండి ప్రూఫ్స్, అది ఇంకా పెద్ద నేరం అవుతుంది. సో వాళ్ళు ఎఫ్ఐఆర్ పేయలేదు, ప్రూఫ్స్ లేవు. 36 నిందితుడు 37 నిందితుడు ఇది అనుకుంటండి, దాని కింద అక్యూస్ట్ కింద పెట్టారు. దాంతో గవర్నర్ సంతకం లేదు. విదౌట్ గవర్నర్, విదౌట్ ఎఫ్ఐఆర్ హౌ కెన్ అరెస్ట్ హిమ్? ఏదో మాజీ ముఖ్యమంత్రి లేదండి, అరెస్ట్ చేసేద్దాం, జైలు వేసేద్దాం. ఆయన వాళ్ళు తెలుసు ఇక్కడ ఏం కరప్షన్ జరలా, ఆయన కేసు ఇరికిద్దాం అని చెప్పి ప్లాన్ చేశారు. చేసి ఆయన జైలు బాగా సక్సీడ్ అయ్యారు విషయంలో, ఇది లాస్ని అతిక్రమించి అబ్యూస్ చేసి జైలు వేసేసారు. తర్వాత ఏదో ఇరికిచ్చాని చూశారు. సో ఆయన చేయలేదు కాబట్టి లక్కీగా బయటపడారు. ఇంకో ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకుంటాను, ఏమన్నారంటే 358 కోట్లు స్కామ్ చేసిందన్నారు. తర్వాత మళ్ళీ వచ్చేమో జడ్జి అడిగితే, మళ్ళీ ఒకసారి జడ్జి చెప్తే 358 అన్నారు, మళ్ళీ వస్తే 27 కోట్లు అన్నారు. వాళ్ళకి ఇది లేదు, క్లారిటీ లేదు. ఇంకోటి ఏంటంటే 27 కోట్లు స్కామ్ అంటే అది ఎవరైనా అవుతారండి? అంటే రూపాయికి స్కామ్ చేసినా స్కామే, నేను ఆ డబ్బులు గుంజట్లేదు. కానీ కామన్గా ఆలోచిస్తే, కామన్ సెన్స్గా ఆలోచిస్తే చంద్రబాబు ఇక్కడ హెరిటేజ్లో 100 కోట్లు సంపాదిస్తున్నారు. ఆయనకి ఎందుకండి ఈ అండి 27 కోట్లు స్కాము? మామూలు కూడా అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు మధ్య అపార్ట్మెంట్స్ కల్చర్ చాలా హెట్ వస్తున్నాయి, విలాస్ కడుతున్నారు. సో చాలామంది ఏం చేస్తారంటే రియల్ ఎస్టేట్లు పని చేస్తున్నారండి, రియల్ ఎస్టేట్గా డబ్బులు వేయటం, అందులో పెట్టుబడి పెట్టడం, పెట్టుబడి పెట్టడం, ఇన్వెస్ట్ చేయటం, ఇవన్నీ చేసి ఈజీగా 50-60 కోట్లు 40-50-25 అలా సంపాదిస్తున్నారు. సో మాయాకి తలుచుకుంటే రియల్ ఎస్టేట్లో పెట్టుకుంటే ఆయనకి ఎంతో 100 కోట్లు వస్తాయి. ఈ 27 కోట్లకి ఎందుకండి స్కామ్? మా అంత పెద్ద ముఖ్యమంత్రి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి, ఆపోజిషన్ లీడర్, అంత పేరు పెకెత్తులోనే ఎందుకు ఈ 27 కోట్ల కోసం స్కామ్ అని చేస్తారండి చంద్రబాబు నాయుడు గారు? చేస్తే 10,000 20,000 చేయాలి. సో ఇవన్నీ బేస్లెస్ అండి, ఏదో బురద చల్లాలి, ఆయన నాశనం చేయాలి. ఇంకోటంటే వచ్చే ఎలక్షన్స్లో చంద్రబాబు నాయుడు ఉండకూడదు, వన్ సైడ్గా రిగ్గింగ్ చేయాలి, లోకేష్ గారు అరెస్ట్ చేయాలని చూశారు. అందరినీ వేసేస్తే జైల్లో లీడర్స్ ఉండరు, బాలకృష్ణ ఒకరు మిగిలిపోతారు, వన్ సైడ్ రిగ్గింగ్ చేస్తే అయిపోతుంది అని చెప్పి ప్లాన్ చేశారు. అది వాళ్ళకి బెడేసి కొట్టింది. సో ఇది అక్రమం కరెస్ట్, నేను దీనికి నేను ఖండిస్తున్నాను. యాక్చువల్లీ ఇది న్యాయం గెలిచింది, బయటకు వచ్చారు. అదండి పాత నగకు సమానమైన బరువుకు నగలు తీసుకోండి, నయా పైసా ఇవ్వాల్సిన పని లేదు. లలిత అడ్వాన్స్ ప్లాన్.